హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యక్షిశ్రీ క్రియేటివ్ హబ్. నేను మీ స్వాతి ప్రభాకర్. ఈరోజు మీకు వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, స్పెషల్గా రెడ్ వెల్వెట్ కేక్ చూపించబోతున్నాను. అన్నీ ఇంట్లో దొరికే వాటితోని ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కేక్ టిన్ తీసుకొని ఆయిల్తో బాగా క్రిష్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ ఈ విధంగా అప్లై చేసుకోవాలి. టోటల్గా మీరు కేక్ టిన్ లేకపోతే ఇంట్లో మందంపాటి గిన్నె అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మైదాపిండి వేసుకొని మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. సైడ్స్ కూడా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ బీట్రూట్ తీసుకున్నాను. దీన్ని మొత్తం ఈ విధంగా పీల్ రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా తీసేసుకొని ఎడ్జెస్ మొత్తం కట్ చేసి సన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలి బీట్రూట్ మొత్తం. ఈ విధంగా మొత్తం అన్నీ కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తున్నాను, ఎక్కువ వేయకూడదు. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఇవి ఉడికిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. మెత్తని పేస్ట్గా ఈ విధంగా మెత్తగా పేస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో 1/2 కప్ షుగర్ వేస్తున్నాను. అలాగే 1/4 కప్ రీఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. అలాగే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా బీట్రూట్ ప్యూరీ, అది మొత్తం వేసుకుంటున్నాను. ఈ కేక్ అనేది చాలా కలర్ఫుల్గా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు 1/2 కప్ మిల్క్ వేస్తున్నాను. ఇప్పుడు ఒక బీటర్తో క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్లోనే బాగా కలుపుకోవాలి. ఎందుకంటే కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు 1 కప్ మైదా పిండి తీసుకుంటున్నాను. అలాగే 1.5 స్పూన్ కోకో పౌడర్ తీసుకుంటున్నాను. మీకు కోకో పౌడర్ అవైలబుల్లో లేకపోతే స్కిప్ చేసేయచ్చు, కంపల్సరీ వేయాల్సిన పని లేదు. ఇప్పుడు 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాను. ఇప్పుడు 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను. మీకు ఇది అవైలబుల్లో లేకపోతే ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు 1 స్పూను. ఫ్లేవర్ కోసం వేస్తున్నాను అంతే. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకే డైరెక్షన్లోనే మిక్స్ చేసుకోవాలి. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. చూస్తుంటూనే ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిల్క్ యాడ్ చేద్దాము. కొద్ది కొద్దిగా 1/2 కప్ మిల్క్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేయకూడదు, ఎందుకంటే మరీ పలుచగా అయిపోతుంది. కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది కేక్. ఫస్ట్ టైం చేస్తున్నాల్లో కూడా బాగా ఈ టిప్స్ ఫాలో అయితే చాలా బాగా వస్తుంది. మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నారో అదే కప్పుతోనే అన్నీ తీసుకోవాలి. అప్పుడే కేక్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ ఫ్లఫీగా కూడా ఉంటుంది. 1 కప్తో షుగర్ తీసుకుని 1 కప్తో వేరే కప్పుతో మైదా తీసుకుంటే రాదు. ఇప్పుడు బ్యాటర్ మొత్తం ఈ విధంగా వేసేసుకోవాలి కేక్ టిన్లో. ఈ విధంగా వేసుకొని 2 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోవాలి, ఎందుకంటే వాటర్ బబుల్స్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సాల్ట్ వేస్తున్నాను. మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇసుక అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా ఒక స్టాండ్ పెడుతున్నాను. స్టాండ్ లేని వాళ్ళు ఈ విధంగా ప్లేట్ ఉంటుంది కదా ఇంట్లో, ఆ ప్లేట్ అయినా కొంచెం హైట్గా ఉండే ప్లేట్ ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు 5 మినిట్స్ ప్రీ హీట్ చేస్తున్నాను. 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇప్పుడు కేక్ టిన్ ఇందులో పెడుతున్నాను. ఇది 35 నుంచి 45 మినిట్స్ లో ఫ్లేమ్లోనే బేక్ చేసుకోవాలి. 40 మినిట్స్ తర్వాత చూద్దాం.
ఒక టూత్పిక్ తీసుకొని లేదంటే నైఫ్ అయినా తీసుకోవచ్చు. కొంచెం అంటుకుంటూ ఉంటుంది, భయపడాల్సిన పని లేదు. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఇలా పెట్టాను. ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేద్దాం. ఇప్పుడు నీట్గా వచ్చేసింది, అంటే కేక్ రెడీ అయిపోయింది. ఇది చల్లగా అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇందులో ఈ విధంగా తీసేసుకుందాం. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్ ఉంటాయి కదా, ఇవి లవ్ షేప్లో ఉంటాయని ఈ విధంగా పెట్టాను. మీరు ఏ దాంతో అయినా డెకరేట్ చేసుకోవచ్చు, టూటీ ఫ్రూటీ కానీ ఏదైనా కూడా. అలాగే కోకోనట్ పౌడర్ బాగా తురుముకొని ఈ విధంగా వేసాను. కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా అని ఈ విధంగా పెట్టాను. అంతే అండి, మీకు ఇష్టమైన వాటితో డెకరేట్ చేసుకోవచ్చు. యమ్మీ అండ్ టేస్టీ రెడ్ వెల్వెట్ కేక్ రెడీ అయిపోయింది. ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.